చారిత్రాత్మక యుఎన్ ఎస్డిజీ సమ్మిట్ సాక్షిగా తెలుగు విద్యార్థులు చేపట్టిన కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ హాల్ లోపల బిగ్ బ్యాంగ్ గ్రాండ్ ఎంట్రీ కోసం వారి గ్రామాల నుండి వెంటనే యుఎన్ యొక్క ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపైకి అడుగుపెట్టారు. సాధారణంగా పిల్లలు తమ చర్చల గురించి వివరిస్తారు. ఇది యుఎన్ఏలోని ఎకో ఎస్ఓసి ఛాంబర్ పక్కనే ఉంది. అక్కడ విద్యార్థులు ఏపీలో జగన్ విద్యా వ్యాప్తికి సీఎం జగన్ చేపడుతోన్న కార్యక్రమాలపై నినదించడం విశేషం. ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ యాక్షన్ వీకెండ్లో పాల్గొనడం కోసం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏలో వారి ఎంట్రీ పాస్లను పొందడానికి క్యూలో నిలబడి వేచి ఉన్నారు. సెప్టెంబర్ 17న న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఎడ్యుకేట్ ఏ చైల్డ్ సెమినార్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 10 మంది పిల్లలు కెనడా, ఉగాండా, కెన్యా వంటి వివిధ దేశాల విద్యార్థులతో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, పర్యావరణ అంబాసిడర్గా ఎలా ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను ఎలా పెంచాలి వంటి విభిన్న అంశాలపై చర్చలు జరిపారు. గ్రూప్ డిస్కషన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విద్యార్థులందరికీ సమతుల్య మరియు పౌష్టిక ఆహారాన్ని అందించడం, మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, బైజూస్ టాబ్లెట్లు వినియోగం వంటి విధానాలతో విద్యారంగాన్ని స్వదేశీకి మార్చడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు హైలైట్ చేశారు. జగన్ ఏపీలో విద్యారంగ వ్యాప్తికి చేపట్టిన పథకాలపై విదేశాల్లో అంత స్పందన రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. Hi, hello. We are here at United Nations headquarters, New York. We are representing Andhra Pradesh, and now we will tell you what we are going to talk. Hello, I am going to represent the Jagan Mohan Reddy government, reforms the topmost priority is quality education. Hello, I am going to talk about Jagan government most important scheme, Nadu Nedu. Namaste everyone. In Jagan government, there is no discrimination as far as education is concerned. Hi everyone. In Jagan government, every child have equal opportunity in education. Hello everyone. The another important reform in Jagan's government is gender equality.